వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ప్రస్తుతం ఎంతో ఉత్కంఠభరిత నేపథ్యంలో కొనసాగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో మన భారత జట్ వరుస విజయాలతో దూసుకుపోతూ కప్ కొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో కూడా చారిత్రాత్మక విజయం సాధించి ఫైనల్స్ లో తలబడనుంది నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్స్ లో భారత్ తో తలబడనుంది ఇదంతా పక్కన పెడితే ఇండియా వరల్డ్ కప్ కొడితే ఖచ్చితంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు సలార్ చిత్రానికి ఇండియా కప్ కొట్టడానికి మధ్య లింక్ ఏమిటి అని మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు దీనికి అద్భుతమైన కారణం సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇది ఇప్పుడు వైరల్ గా మారింది విషయం ఏమిటంటే ప్రభాస్ హీరోగా నటించిన ఆహు చిత్రం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది అదే ఏడాదిలో ఇండియా వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో సెమీస్ దాకా అడుగు ఓడిపోయింది అది మన ఇండియన్స్ కి ఎంతో బాధని కలిగించిన విషయం ఈ ఏడాది భారత టీం బౌన్స్ బ్యాక్ అయింది అని అలాగే హీరో ప్రభాస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడు అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి అభిమానులు కోరుకున్న విధంగా నిజంగా జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద మన టాలీవుడ్ కి మరో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమా వచ్చినట్టే అలా జరగబోతుందో లేదో తెలియదు లంటే డిసెంబర్ ఇరవై రెండో వరకు వేచి చూడాల్సిందే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది